వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మిష్ శివాణి ఆడియన్స్ మైండ్ సెట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఫ్యాన్స్ మహా అయితే ఒకరోజు రెండు రోజులు హడావిడి చేస్తారేమో కానీ ఆ తర్వాత సినిమాను ఆదరించాల్సింది నార్మల్ ఆడియన్సే ఒక సినిమా లవర్కు కథ కంటెంట్ నచ్చితేనే థియేటర్ వరకు వస్తాడు సినీ లవర్ను థియేటర్ వరకు రప్పించడం ఈ మధ్య కాలంలో పెద్ద సవాల్గా మారింది కథ బాగుంది అని మౌత్ టాక్ వస్తే తప్ప బయటకు రావడం లేదు పెద్ద సినిమాలు స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా చూడడం లేదు కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ఆదరిస్తున్నారు జనాలు కంటెంట్ కింగ్ అన్నది మరోసారి ఈ వారం రిజువైంది ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ను వాడుకుందామని డబల్ ఇస్ మాట విధంగా మిస్టర్ బచ్చన్ వంటి రొటీన్ మాస్ కమర్షియల్ చిత్రాలు వచ్చాయి ఇక వీటితో పాటు విక్రమ్ తంగలన్ కూడా వచ్చింది ఈ మూడింటితో పోటీ అని కాదు కానీ ఆయ్ అనే మరో సినిమా కూడా వచ్చింది విచిత్రం ఏంటంటే మిస్టర్ బచ్చన్ డబుల్ ఇస్మార్ట్లు నెగిటివిటీతో ఆఫీస్ వద్ద డమాల్ అయిపోయాయి తంగలన్ అంత ఇంతో బెటర్ గానే పర్ఫామ్ చేస్తోంది ఇక చిన్న చిత్రం అని అంతా లైట్ తీసుకున్న ఆ ఇప్పుడు వీకెండ్ విన్నర్ గా నిలుస్తోంది శనివారం నాడు బుక్ మై షో ట్రెండ్ చూస్తే ఆయ్ క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది కమిటీ కుర్రాలు గత వారం వచ్చిన ఇప్పటికీ కూడా దుమ్ము లేపేస్తుంది ఇక మిస్టర్ బచ్చన్ డబల్ ఇస్మాట్లకు క్రేజ్ తగ్గిపోయింది వాటిని ఎవరూ పట్టించుకోవడమే లేదు శనివారం నాడు ఆయ్ సినిమాకి ఎక్కువగా టికెట్లు తెగాయి ఈ మేరకు బుక్ మై షోలో ట్రెండ్ చూసి ఆయు క్రేజ్ను చెప్పవచ్చని అంతా అనుకుంటున్నారు ఇక కంటెంట్ బాగుంటే హీరో దర్శకుడు ఎవరని కూడా చూడరు కొత్త వాళ్ళ పాత వాళ్ళ అనే తేడాలు కూడా ఆడియన్స్ అసలు చూపించరని మరోసారి ఆయతో ప్రూవ్ అయింది ఇక చూస్తుంటే ఆయి మెల్లిగా లాంగ్ రన్లో మంచి విజయాన్ని దక్కించుకునేలానే ఉంది For more updates, subscribe to Vibrant.